పెట్టిందన్న ఉగ్గు కథ మొదలు పెట్టి 1994 మరి ఒకవైపు ఒగ్గు కథలు, ఒకవైపు ఫ్యామిలీ, మామూలు కథలు అంటే తెలంగాణకు ఉంటాయి. మీరు ఎప్పుడో ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నిజామాబాద్ లో ప్రోగ్రామ్ వచ్చింది, ఈడియల పొద్దుగల 10 బయలుదేరాలి, ఈ 10 నుంచి మళ్ళీ మీరు వచ్చే వరకు రేపు తెల్లారి 10 అవుతుంది. మరి ఇంటికాడ సిచ్యువేషన్స్ పరిస్థితులు అవన్నీ ఎట్లా అడ్జస్ట్, రెండు ఎట్లా బ్యాలెన్స్ చేయగలిగింది? ఇక అవన్నీ అప్పుడు ఇంకా కొంచెం, ఇప్పుడంతా మాకు చిన్న అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి చూసుకుంటుండే కానీ అప్పుడు అట్లనే, అప్పుడు ఇంకా ఇప్పుడు అంటే బండ్లు కార్లు పోతున్నాం కానీ అప్పుడు సైకిల్ మీద పోయినాం మేము. సైకిల్ మీద పోయి చెప్పినాం మళ్ళీ ఇక్కడికి పనికి అందాలి, అట్లా పని చేసుకుంటూ ఆ కళను కాపాడుతూ జీవనం గడుపుకున్నాం. జీవన విధానం కొనసాగించు కొనసాగించండి. సరే అన్న దగ్గరికి వద్దాం అన్న. నమస్తే అన్న. నమస్కారం అక్క. నా పేరు రాజేందర్. రాజేందర్ ఏం చేస్తారు? కథలతో పాటు వ్యవసాయం. ప్రోగ్రామ్ దాదాపు ఉంటాయి, 90% ఉంటాయి రెగ్యులర్ గా. అంటే ఇది మొదలు పెట్టిన నుంచి మీ గెటప్ ఇట్లానేనా? ఇట్లానే. ఒప్పుకున్నారు? ఏమన్నా అవమానాలు ఎదుర్కొన్నారా? నాకైతే ఇప్పటి వరకు అయితే ఏం కాలే. అంటే అట్లా ఎందుకు వేస్తావు, అది ఆ గెటప్ ఎందుకు వేస్తావు? ఎవరు ఏమన్నా నాకు ఒక కొడుకు. నమస్తే అన్న. ఏం పేరు? తిరుపతి. ఎప్పటి నుంచి మొదలు పెట్టింది మీరు? 10 నుంచి మొదలు పెట్టారు. 10 నుంచి ఇదే టీమ్? మామతోటే, మామ నేర్చుకున్నప్పుడు వాళ్ళు చెప్పంగా చెప్పంగా వినడం విని వాళ్ళతో మెల్లమెల్ల ఒక బ్యాచ్ లేకుండా కానీ ఎక్కడో ఏడిపోయారు. ఫారెన్ వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తా ఉన్నారు. ఆ నైట్ పోయి అక్కడ చూడడం చూసి ఇట్లా ఇంట్రెస్ట్ అన్నది, దాని మీద పెట్టి వెనుక కోరస్ లాగా పోయి ఆమె చిన్న బాబా అండి ఆయన ఇదే పరిస్థితి వీళ్ళు బ్యాచ్ అప్పుడు ఆ టర్మ్ లో. ఆ తర్వాత వాళ్ళు చెప్తే అదే మనం ఇట్లా నేర్చుకొని అదే వెళ్ళిపోవడం జరిగింది. మొత్తం మీద 2010 నుంచి ఇటే కంటిన్యూ. శంకరన్న దాదాపు ఎంతమందిని తయారు చేసినావు ఇట్లాంటి వాళ్ళని? చాలా మంది నా దగ్గరికి వస్తూ పోతూనే ఉంటారు. ఇప్పుడు ఈ సమాజం ఎట్లుందంటే కమర్షియల్ లెక్క ఉంది. ఇవాళ వచ్చి కొంచెం ఎదుగుదల కాగానే వాళ్ళు కూడా కొంచెం చెప్పచ్చే లెక్కలు ఉన్నప్పుడు మనతోనే అంటే దాటిపోతారు. ఇక రెక్కలు వచ్చిన పక్షి లేచిపోతున్నట్టు వాళ్ళు కూడా సొంతం టీం పెట్టుకుని అట్లా చెప్తారు. అట్లా సంతోషం కదా శంకరన్న, మనం సంతోషపడాలి. శంకరన్న పేరు చెప్పినప్పుడు సంతోషం. వాళ్ళు చెప్పారు కదా అట్లా, అలా చెప్పారు కాబట్టి మనకు బాధ. ఇప్పుడు మాకు మిదరా ఉన్నాడు, ఆయన పేరు చెప్తున్నాం. గురువు పేరు మా గురువు ఎరకలు పోసేయ, మా మొదటి శిష్యుడు మిద్దరాములకు ఆయన పేరు నేను వాడుకుంటా. ఆయన పెట్టిన భిక్షనే కదా మా గురువు. అట్లా చెప్పాలా? వాళ్ళు కూడా చెప్పలేరు అట్లా. నువ్వు ప్రశాంత్ ఎంబీఏ చేసినావు, ఒగ్గు కథ దిక్కు వచ్చినావు, అంటే రెండేళ్ళు అవుతుందా నేర్చుకుంటున్నావా? మరి లగ్గం అయిందా? మొత్తం మీద ఇట్లా నడుస్తుంది మీ బండి? నడుస్తుంది. మాకు ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు వర్షాకాలం కూడా ఉంటుంది. నైట్ వర్షం పడ్డది, వర్షం పడ్డా గానీ మా రేకుల కింద చెప్పాలని నువ్వు రావాలి. ఆ కళను మీరు బతికిచ్చారు, ఆ విధానాన్ని అట్లా తీసుకుపోయారు మీరు అందరూ. అందుకని ఎవరు మర్చిపోరు. నేను అంత దూరం కెళ్ళి ఇంత దూరం రావడానికి కూడా మీ గొంతే కారణం, మీ విధానమే కారణం, అంటే మీ ఫేస్ మూవ్మెంట్స్ కారణం. ముందుగా నేను చాలా సందర్భాలు చూసినా మీకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నట్టుంది, ఒగ్గు కథ శంకర్ అని. అయితే అందులో నేను, అందరు చూస్తారో చూడరో నాకు తెలియదు, మీ వీడియోలు మీరు చూస్తారో కూడా చూడరో కూడా నాకు తెలియదు, కొంచెం మనసుకు బాధ అయినప్పుడు దాదాపు ఎక్కువ శాడ్ అంటే దినవారం ఈ కార్యక్రమాలలో ఎక్కువ చూసిన నేను, అక్కడ వాళ్ళు కూర్చున్న వాళ్ళు అందరూ చాలా బాధాకరంగా ఉంటారు. కానీ ఒక్కసారి శంకరన్న జోకు వేల్చిందంటే ఎంత బాధలు ఉన్న వాళ్ళు అయినా అంత నవ్వుతారు, ప్లస్ ఏడిపించే సందర్భాలు కూడా ఉన్నాయి శంకరన్న. సరే అన్న, ఇప్పుడు ఒక పాట పాడుకుందాం. సరే, మనం సమాజంలో ఈ ఒగ్గు కథ అంటే ఒగ్గు కథను పూర్తి వినయపడం మన ధర్మం. ఆ ఒగ్గు కథతో కళతో పాటు కొంచెం మార్పు తీసుకురావాలని మన తపన. మన లోపల ఉన్నది వాళ్ళకి చెప్పడం మన ధర్మం. సరే, భార్య అంటే ఎట్లుండాలి, భర్త అంటే ఎట్లుండాలి, తన తండ్రి కొడుకును ఏ విధంగా అర్చుకోవాలంటే కొన్ని కాన్సెప్ట్లు వాళ్ళకి చెప్పుట్లా వాళ్ళు నేను అంటే కోరుకున్నట్టు జరుగుతుంది. అట్లా ఈ రోజులలో ఎట్లుందంటే విచ్చలవిడిగా అవుతున్నది.
తల్లిని చూడడం లేదు, తండ్రిని చూడడం లేదు అట్లా. అయితే ఒక సందర్భంలో ఈమె ఏమంటుంది అంటే, భార్య నాకు ఈ కోరిక కావాలి, లేకపోతే నేను చచ్చిపోతానంటది. నువ్వు ఆ కోరిక నెరవేర్చకపోతే నేను చనిపోతా అంటది. నాకు ఒక ఫలము కావాలి, నాకు బిడ్డను కొడుకో కావాలి, లేకపోతే చనిపోతానంటది. చనిపోతా అంటే తన భర్త చాలా బాధపడుతుంది. నువ్వు చచ్చిపోయిన తర్వాత నేను పుడమిపై బ్రతికి ఉంటాననుకుంటివా దేవి, సత్తానన్న మాట నీ నోటికెట్లచ్చిన దేవి, నువ్వు చచ్చిపోయిన తర్వాత నేను పుడమిపోయిన బ్రతికుంటాననుకున్నవా. భర్త చచ్చిపోయిన ఆడవిల్లా పుడమిపోయిన కొవటింటి కొట్టాలు ఊడిసి బావనింటి బాంచన పని వేసి దంచవో ఇసురవో అడకచ్చి పిల్లలు దాదుకుంటది కన్న తల్లి ఉంటే. కన్న తల్లి కొడుకులు గంజి వయ్యపోతే, నా కొడుకులు గంజి ఓతలేరు, నా కోడలు గంజి ఓతలేదని నాలుగు వాడకట్లు తిరిగి నలుగురికి చెప్పుకుంటే, వచ్చిన కోడలను వచ్చిన ప్రజలెక్కడో కోపానికి వస్తారో అని ఆ కోడల్ని అత్తకు గంజి పోసి సాత్తుంటది. కాని భార్య తెచ్చిన భర్త గట్ల చెప్పుకోడు దేవి, పది మంది కొడుకులుండని పది మంది బిడ్డలుండని నా కోడలు పిలిచి పిరికడు మెతుకులు ఎప్పుడు పెడతదో అని భార్య చచ్చిన ముసలోడు ఇంటి ముంగడ కూర్చుండి పిల్లి పిల్లోలే కోడలు ముఖము చూస్తుంటాడు. కోడలు గుణవంతురాలైన మామ లేకపోతే మా అత్తమ్మ ఇంటికి రాకపోవు, అత్తమ్మ లేకపోతే నేను చేసుకున్న భర్త ఉట్టకపోవు, భర్త లేకపోతే ఇంటికి యజమానురాలునై నేను రాకపోదని తెలిసిన గుణవంతురాలైతే తన పిల్లలతోటి పాటు తన మామను అవునానంగరుసుకుంటది కోడల్ని గుణవంతురాలైతే. ఒక్కొక్క కోడలుంటదమ్మా పిల్లలకెట్టుకుంటది, భర్త కెట్టుకుంటది, కడుపు నిండదింటది, మిగిలింది తీసుకపోయి గటారు మోర్ల వారవుతుంది తల్లి. గటారు మూల వారయ్యంగా భార్య చచ్చిన ముసలై నాకిట్ల కూకుండి బిడ్డ, నలుగురు కొడుకులు లేరు, నలుగురు గోడన్లు లేరు, ఎవరిన్న పంటి పోదు బిడ్డ, కుడిల వారేసే మెతుకులు నాకు పిరికడి మెతుకులు పెడితే నిమ్ముళ్ళేం పోవున బిడ్డ అని ఏడుస్తుంటాడు. కాని నా కోడలు పెట్టలేదని రచ్చబండ కాడ ఎవరికి ఎప్పుకోడు. కొడుకు పనికోయి పనికో ఇంటికచ్చే వరకల్లాకిట్ల తండ్రి కూర్చుంటాడు. డాడీని భోజనం అయిందనంగానే కొడుకులు చూడంగానే తండ్రి కడుపు వలిగిపోతుంది, కళ్ళ పంటి నీళ్లు గారుతుంటాయి. కళ్ళ నీళ్లు తుడుచుకొని పుట్టడు దుఃఖం ఆపుకొని తినకున్నా తిన్నరా కొడుక అని చెప్పుకుంటాడు. గట్లెందుకు అంటాడు, అత్త ఎందుకు చెప్పుకుంటాడు, తల్లులాల కోడలు అన్నం పెట్టలేదా అని కొడుకుతోనంటినా కొడుకు ఓయి కోడల మీదకి కోపాని కోతడు కావచ్చు. నువ్వు ఎవట్టి మా ఇద్దరాలు మొగలకు రోజులెళ్ళి విట్టిత్తుండు మా మామ అని మనసులో పెట్టుకొని రేపు పెట్టే పిరికలు మెతుకులు పెడుతుందో పూరాగయ్యగ పెడుతుందో తనన్న తినకున్న తిన్నరా కొడుక అని చెప్పుకుంటే ఈ మాట నా కోడలు చెవులబడి రేపన్న పిరికడు మెతుకులు ఎల్ల కావన పంపుతా అని తినకున్నా తిన్నా అని చెప్పుతాడు. మగవాని జీవితం ఏందని కర్తము కాదేదే పిచ్చిదా నాడ తల్లి చేతులనే మగోని జీవితం అంతా. నువ్వు దచ్చినంక బామా, నువ్వు దచ్చినంక బామా, ఈ రాజ్యం ఎందుకమ్మా నాకు, ఈ దేశం ఎందుకమ్మా నాకు, సత్తా అన్న మాట నీ నోటికి ఎప్పుడు వచ్చినో సచ్చే చూపెడతారు ఆడతల్లులు అని అనేనా. పురుగుల మందు డబ్బ వాటనే పడతారు, మింగనే మింగుతారు, ఆమ్లెన్ సురానే ఎత్తరు, దనేసుకొని పోతారు, పానం పోనే పోతుంది. మరి మొగోళ్ళు మొగవాడట్లా కాదు, సత్తరాని పురుగుల మందు డబ్బ పడతాడు, ఫుల్ బాటలైన మింగుతాడు కాని మందు డబ్బ ముట్టాడు.
ఆడవారిది దారుడు గుండె, మగవారిది కట్టుడు గుండె. రాని మాట నన్నగాని పానవటువంటి సోపతి గారికి ముచ్చట ఎప్పాలనిపిస్తుంది. అబ్బో కుంపల కుంపలు అటకపోతే కట్కనాగబడుతుంది మొగోని గుండె. అట్లా కాదు, చేసుకున్న భార్యనే కదా అని రాత్రిచ్చో ముచ్చడెత్తడు లక్ష్మి గిట్ట జరిగిందని, లక్ష్మి గిట్ట జరిగిందని చెప్తుంటే ఎవలకు ఎప్పకు అనే చెప్తాడు భార్య కదా అని. ఇక ఆ లక్ష్మికి పక్క ఇంటి దాన్ని లేపి చెప్పేదాకా నిద్రపోదో. సంతాన ఫలం ఎప్పుడన్నవో, వరదేవుడు మెచ్చాల వర మోడి గట్టాల, పరదేవుడు మెచ్చాల ఫల మోడి గట్టాలి. తిరుపతి తీరంగవో నంది మానంది కాశీ గయా వెములవాడ, అంగలింగ కాలింగ కాంబోజ కారు మాతల లయ రాజ్యాలు తిరిగి సురా 33 కోట్ల దేవాన దేవతలు మెప్పించి సర్వేశ్వరుడు మెచ్చి సంతాన ఫలం ఓడి గడితే తిరిగి ప్రాణము తోటిద్దరం ఇంటికత్తం. లేకపోతడి విరవడి సత్తవాని భార్య భర్తలు సంతాన ఫలానికి ఓతున్నారు ఓతలు. ఇట్లా రెండు వచ్చినాయి, ముందుగా ఏడిపించు తర్వాత ఎంబటే నవ్వెత్తుకున్నాం. అది శంకర్ అన్నకున్న ప్రాధాన్యత, శంకర్ అన్నకున్న స్పెషాలిటీ కదా అన్న. బాగా పొగుడుతున్నాను అన్న, ఉన్న ముందే చెప్తున్నా అన్న. మీరు పొగిడినా ప్రజలు చెప్తారు, అది మా దగ్గర ఏముంటుంది, ప్రజలు చెప్తారు. సూపర్ అన్న, చాలా సంతోషం. మేము ఇంత దూరం వచ్చినాము, నిజంగా ఎప్పుడు ఎక్కడ పోయినా నాకు టీం మొత్తం దొరకలి ఒక్కరు కూర్చొని. వీళ్ళ టీం కావాలన్నా అనగానే సరే ఒక్క మాటలనే రా అన్నావు, అది చాలా సంతోషం. దాదాపు ప్రశాంత్ కు 2 నెలలయ్యే, 2 నెలల కిందనే చెప్పిన, కానీ నిన్ను ఒక్క మాట అనగానే రా నాకు వీలు కాదు అని చెప్పలేదు. నిన్న రాత్రి ప్రోగ్రామ్ కూడా పోయొచ్చిరు అని తెలుసు నాకు. అంత దూరం పోయి మరి నిద్రలు ఇవన్నీ ఎట్లా ఆపుకుంటారు అన్న? అంటే మీరు ఎట్లా పోతారు, బస్సులో పోతారా లేకపోతే ఓన్ వెహికల్ పోతారా? వెహికల్ ఎవరు తోలుతారు? ఇబ్బంది అవుతుంది, కష్టాలు అంతా ఇంత కాదు, అర్థమైతుంది, చూస్తేనే అర్థమైతుంది.